नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना आलुबाक वाड़ा बलिज सेवा संघम आत्मीय सम्मेलनम मुलुगु जिल्ला वेंकटापुर मंडल में आलुबाक रैतु निवेदिकलो वाड़ा बलिज सेवा संघम आत्मीय सम्मेलनम जरिगिंदी। कार्यक्रमान्नि उद्देशिंचि वाड़ा बलिज सेवा संघम मुख्य सलहादारुडु तोट मल्लिकार्जुन राव मात्लाडुतू माकु प्रभुत्वाल नुंडि वच्चे पथकालु गानी रायितुलु गानी माकु अंदडं लेदनि राष्ट्र प्रभुत्वं प्रकटिंचिन 100,000 रूपायलु वेरे वाळ्ळकु अंदडं जरुगुतुंदि असलैन वाड़ा बलिज संघं सभ्युलकु मात्रं अंदडं लेदनि अलागे ముంపు ప్రాంతమైన మాకు ఎత్తైన ప్రదేశాలలో గృహలక్ష్మి పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చేపల వేటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు వాడ బలిజ సేవా సంఘం సభ్యులకు అందడం లేదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాడ బలిజ అధ్యక్షులు చింతూరి వెంకట్రావు, ఉపాధ్యక్షులు గగ్గురి రమణయ్య, ముఖ్య సలహాదారుడు తోట మల్లికార్జునరావు, రాష్ట్ర నాయకులు దర్రా దామోదర్రావు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గారా ఆనందరావు, బానారి సమ్మయ్య, గంగినబోయిన రామ్ప్రసాద్, మచ్చ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై వెంకటాపురం మండల రిపోర్టర్ తెల్లం ఆనంద్. అంటే వ్యాపారం ఉన్నప్పటికీ రాజకీయంగా పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ మీటింగ్ అక్కడ పోకుండా మన సంఘం కోసం వచ్చాం. ఎందుకు పార్టీ మీటింగ్ ముఖ్యమైన సంఘం ముఖ్యం అంటే కులాల పుట్టినందుకు కులాన్ని ముందుకు తీసుకెళ్తాం. వెంకటాపురంలో బీసీ బంధుకు సంబంధించి చర్చ జరుగుతాడు. ఎవరెవరు చేయాలి ఏం చేయాలంటే పార్టీ బీసీ ముఖ్య నాయకులు అటు పోకుండా వచ్చినాం. అట్లా వేరే మీద ఉన్న కూడా చాలామంది వివిధ పార్టీల్లో ఉన్నారు, వివిధ రకాల పార్టీలు ఉంటారు. ఎవరు ఏ పార్టీలు ఉన్నప్పటికీ మన సంఘం మీటింగ్ అంటే మాత్రం అందరు రావాలి. ఆల్బాక ఇంత పెద్దలు అయినప్పటికీ సరే చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా బలోపేతం చేసుకోవాలి, మనకు చేసుకోవాలి. అదే ఈరోజు వాడా బలిజ సేవా సంఘం మీటింగ్ని ఆలుబాక గ్రామ పంచాయతీ లెవెల్లో ఇక్కడ రైతు వేదికలో పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడా బలిజలు ఇక్కడ ఉన్నటువంటి వాడా బలిజలందరూ కూడా చాలా వెనుకబాటుతనానికి లోనై వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అందుతుంది. దాంట్లో భాగంగా మొన్న ప్రకటించినటువంటి 100,000 రూపాయల పథకం మరి ఇతర కులాల పేరు చెప్పి వాడ బలిజల్ని వేరే చెప్తాం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. మీకేదో కార్పొరేషన్ ఉన్నదంటే దానికి ఇంకేదో ఉన్నది కదా. కనుక ఒకటి కాదు, గృహలక్ష్మి దాంట్లో కూడా వెనకబడే ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి ఎలాంటి రాయితీలు ఇవ్వబడటం లేదు. ప్రాణాలకు తెగించి చేపలకు ఎన్ని పట్టి నష్టాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ప్రాణాలు పోతున్నాయి. అయినప్పటికీ కూడా మత్స్యశాఖ చూస్తూ ఉన్నదే తప్ప వచ్చి వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు ఏవైతున్నాయో మరి చనిపోయినటువంటి వాళ్ళని ధృవీకరణ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 100,000 రూపాయలు కానీ లేదా కుటుంబంలో మేజర్గా మరి కుటుంబ యజమాని చనిపోతే ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా వెనుకబడుతనగా ఉంది. గొప్పలు చెప్పుకునేటువంటి పాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిపాలకులు వాడ బలిజల్ని చిన్న చూపు చూస్తున్నారు. దాంట్లో బీసీలు అనేటువంటి వాళ్ళకి చాలా కులాలు ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ మధ్యకారులైనటువంటి మేము మరి ఇక్కడ గోదావరి పుట్టిన దగ్గర నుంచి నాసిక్ దగ్గర నుంచి ఇంచుమించు సముద్రంలో కట్టేంత వరకు మేమే ఉన్నాం. సముద్ర ప్రాంతాల్లో కూడా వాళ్ళ బలిజల్ని చేపలు పట్టుకుని జీవనం సాగించారు. ఎన్నో ప్రమాదాలు నష్టాలు జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు వాడ బలిజలకు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్ల విషయంలో కానీ ఏ రకమైనటువంటి మరి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సదుపాయాల విషయంలో కానీ వెనుకబాటుతోనే ఉన్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న భద్రాచలం ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వలేదు. నష్టం జరుగుతుంది ప్రతిసారి. అది ఇక్కడ ఉన్నటువంటి దానిపరిధి కావచ్చు, గోదాపురం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అబ్బాయిగూడెం కావచ్చు, ఇక తదితర పెద్ద గోదావరి వచ్చినప్పుడు తప్పనిసరి ఇల్లు ముప్పున గురైతే
వాళ్ళందరికీ ఎత్తైన ప్రదేశంలో గృహలక్ష్మి పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాల్సినటువంటి అవసరం. అట్లానే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు గోదావరికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ వనరులు కొట్టుకుపోయాయి కనుక వాళ్ళ వనరులు ఇవ్వాలి, పడవలు ఇవ్వాలి. ఎక్కడ లేదని జరిగిందంటే నష్టం గజీతగాళ్ళ పేరుతో మన వాళ్ళనే తీసుకొని పోయి మరి నష్టం జరిగిన కూడా మరి వాళ్ళని రక్షించే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అట్లాగా ఎన్ని చేసినప్పుడు కూడా మన వాడ ప్రజలు అనేటువంటి వాళ్ళని గుర్తించడం ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండకూడదని భవిష్యత్తు మొత్తం కూడా మేము వేదిక ద్వారా ఈరోజు చెప్తున్నాం. మీరు ఇప్పటికైనా గుర్తించి మా వాడ ప్రజలని ముందుకు తీసుకెళ్లడంలో మీరు ముందుండాల్సినటువంటి అవసరం. మేము ఇప్పుడు చెప్తున్నాం, గతంలో ఒకసారి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులని అధికారులను కలిసాం. ఆనాడు మీరు ఎంతమంది ఉన్నారంటే మేము సుమారు 50,000 మంది ఉన్నాము. ఇదే ములుగు జిల్లాలో ఇప్పటికి కూడా సుమారు 30,000 మంది మేము ఉన్నాం. మాకు ఓటింగ్ శాతం కూడా సుమారు 15,000కి తక్కువ లేదు, ఇంకా పైనే ఉంటుంది ఓటింగ్. 30,000 మంది ఉన్నప్పటికీ కూడా ఇంటికి 2 ఓట్ల చొప్పున చూసుకున్నా కూడా ఎక్కువే ఉంటుంది. మేము మమ్మల్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి దాని పర్యవసానం వేరే విధంగా ఉంటుంది కనుక మీరు చిన్న చూపు చూడకుండా మా వాడబంజల్ని మంచిగా చూస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడంలో మీ యొక్క పాత్ర కావాలని, మీ యొక్క సహకారం అందించినట్టయితే మీకు ఎల్లయ్యేలా మేము కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను ముగించుకోబోయే ముందు నా పేరు తోట మల్లికార్జున, వాడబంజ సేవా సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారుగా నా పక్కన ఉన్నటువంటి చిత్తూరు వెంకట్రావు గారు, వారు రాష్ట్ర అధ్యక్షులు, ఇక్కడ యువ నాయకులు తదితర మరి దామోదర్ గారు కానీ, రమణయ్య గారు కానీ, ఆనంద్ కానీ తదితర ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మేమందరం ఉన్నాం. మా అందరికి కూడా మేము బలోపేతం చేయడం కోసం మా సంఘాన్ని మా కులాన్ని ముందుకు చదువుతున్నాం కనుక గుర్తించి మాకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం.